మార్నింగ్ సార్. డిటెక్టివ్ లాగా సీసీటీవీ కెమెరాలు పెట్టి గ్రౌండ్ లో మందు కొట్టింది మేమేనని కనిపెట్టారంట. మేం తాగి పరసిన సిగరెట్ పెట్టి మీద రాసి కబురు పంపించుంటే మేమే వచ్చేవాళ్ళం కదా సార్, మాటలతో పోయేది. కానీ మీరు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చేసిన పని టూ మచ్. ఇక మీదట కూడా మేము అదే గ్రౌండ్ లో మందు కొడతాం. మీరు పోలీసులతో చెప్పండి, పొలిటీషియన్లతో చెప్పండి, ఇంకా ఎవరితోనైనా చెప్పుకోండి. సార్ ఇప్పుడు మేము మందు కొట్టడం కూడా మీరు వీడియో తీసుకోండి సార్. సార్ దగ్గర వీడియో ఫోన్లు అవి ఉండవురా? ఆయనే ఒక ముష్టి మహారాజు. నువ్వు నీ ఫోన్ ఇవ్వరా, క్లియర్ గా తీస్తాడు. ఇస్తే పోయే. పర్వాలేదు, చిన్న పిల్లలు అనుకున్నాను, షార్ప్గానే ఉన్నారు. షార్ప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. తమ్ముళ్ళు కొందరు ఒట్టి మాటలతోనే మారతారు, ఇంకొందరు కొట్టి కొట్టి చెప్తేనే మారతారు. మీరిందులో రెండో రకం. ఉండండ్రా, ప్లాస్టిక్, పూల కుండీలు, మోటారు, సైకిలు, ఇటుకలు ఇవన్నీ విరిగే వస్తువులేరా? వీటిని ఓనర్ మనకు ఫ్రీగా ఇచ్చాడు, విరగొట్టకూడదు కదా. అలా దూరంగా వెళ్ళి ఫైట్ చేద్దామా? కమాన్ 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 బాయ్స్. చూడండిరా, గొడవ అన్నాక చొక్కా చెరగడం చాలా సహజం. కాస్ట్లీగా ఉండే వాచ్ ఫోన్ అన్నిటి దూరంగా పెట్టేయండి రా. విరిగిపోయాయంటే మీ అమ్మ నాన్నలకి నేనే కారణం, నిరికించకూడదు. వెంకటేశు, వీళ్ళందరూ అడ్వైస్ ఇచ్చే రకాలు గారు, తన్నులు తినే రకం. దుమ్ము రే కొట్టు వెంకటేశు. వీడియో ఆన్ చేయి. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. పంది ఏంట్ర దిక్కులు చూస్తున్నా, వచ్చి అటాక్ చేరా. పిల్లలు గ్రౌండ్ ప్రాక్టించేవండి, ఒక పది నిమిషాల్లో ఫైటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్దాం. సరే అలాగే రండ్రా రండ్రా. అరే రండి. ఉన్నాయా? ఉన్నాయి బాబు. ఏంట్రా నీకు కావాలా? ఐస్ పోయింది బాబు, ఐస్ లకు డబ్బులు ఇవ్వండి. ఈ ఐఫోన్ ఐస్ ఒడికిచ్చే. రండ్రా తమ్ముళ్ళు. తమ్ముడు పంచర్ నేను చేయలేదురా, నువ్వే చేసుకున్నావు. నీకు పంచర్ చేయాలా? అరే రామ్మా, సరదాగా చేయించుకో. ఎక్కడికి వెళ్తావరా? వీడు చూడు, మళ్ళీ గ్లామర్ గా ఉన్నాడు. అందుకే అన్నయ్య మాటలు వినాలి. డ్రెస్ తీసుకొని వెళ్ళరా, ప్యాంట్ వేసుకెళ్ళరా, కొట్టండి రా. పోలీసు అంతా గోసి పెట్టుకుంటావా?